హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాపర్స్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. నేను బిక్షపతి, జీకే కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. సో ఆగస్ట్ 21, 2020 వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని ఎగ్జామ్ ఓరియంటెడ్ గా కొన్నింటిని కరెంట్ అఫైర్స్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మొదటి అంశము, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఇది 5వ స్వచ్ఛ ర్యాంకులు లేదా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు అని పిలుస్తాం. సో పరిశుభ్రతను ఎక్కడైతే మంచిగా మెయింటైన్ చేస్తున్నారో అలాంటి నగరాలకి ఒక సంబంధించినటువంటి ర్యాంకులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ లేదా స్వచ్ఛ ర్యాంకులు అని పిలుస్తాం. సో అయితే ఇది 4242 నగరాలలో చేయడం జరిగింది దేశంలో. సో 4242 నగరాల్లో చేశారు ఈ యొక్క సర్వేను. సో ప్రస్తుతం ఉన్నటువంటి COVID-19 నేపథ్యంలో సో ఈ పరిస్థితుల కారణంగా సో ఆన్లైన్ ద్వారా, దాంతో పాటుగా ఫోన్ ద్వారా కూడా ఇక్కడ ఈ సర్వేలో ర్యాండమ్ గా చేయడం జరిగింది. ప్రజల ద్వారా అభిప్రాయాలు తెలుసుకుని ర్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో మరి 5వ స్వచ్ఛ ర్యాంకులు 2020లో కొన్ని నివేదికల్లో కొన్ని ముఖ్యమైనటువంటి సారాంశం మనం చూసినట్లయితే, 100,000 జనాభాపై ఉన్నటువంటి నగరాలు, అంటే ఒక నగరంలో 100,000 పైన జనాభా ఉందండి, అదొక సంబంధించినటువంటి ఒక పారామీటర్ గా తీసుకొని, ఒక అంశంగా తీసుకొని 100,000 జనాభా పైన, అంటే 100,000 జనాభా కన్నా ఎక్కువ నగరాల్లో ఒక పరిశుభ్రత విషయంలో స్వచ్ఛ ర్యాంకులని ఒక మొదటి 3 స్థానం నిలిచినవి సో ఇండోర్, సూరత్ మరియు నవీ ముంబాయి. సో ఇండోర్, సూరత్, నవీ ముంబాయి. సో ఇందులో మరి తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి సో కొన్ని నగరాలు ఉన్నాయి. సో ఒకటి విజయవాడ ఉంది, విశాఖపట్నం, తిరుపతి, దాంతో పాటుగా హైదరాబాద్ ఉంది. ఇవి 100లోపు ఉన్నటువంటి, అంటే 100,000 జనాభా కన్నా ఎక్కువ ఉన్నటువంటి నగరాల జాబితాలో, స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితాలో ఈ స్వచ్ఛ ర్యాంకులు పొందినటువంటి తెలుగు నగరాలు ఏవంటే హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో హైదరాబాద్ కు వచ్చిన ర్యాంకు 65, మరి విజయవాడకు 6వ ర్యాంకు రావడం జరిగింది ఈ నివేదికలో. అయితే నెక్స్ట్ మరొకటి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 100,000 లోపు జనాభా ఉన్నటువంటి నగరాలు, అంటే 100,000 లోపు జనాభా ఉన్న నగరాల జాబితాలో పరిశుభ్రత విషయంలో ఈ స్వచ్ఛ ర్యాంకులు పొందినటువంటి మొదటి 3 నగరాలు కూడా ఎక్కడున్నాయంటే, మహారాష్ట్రలో ఉన్నవి. అవి ఏంటంటే కరాడ్, సస్వాడ్, లోనోవాలా. సో కరాడ్, సస్వాడ్, లోనోవాలా. సో ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మొదటి 3 స్థానాలు ఇలాంటివి. అయితే మరి యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే లేదా 5వ స్వచ్ఛ ర్యాంకులు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసినటువంటి సో 5వ స్వచ్ఛ ర్యాంకులు 2020లో ఉత్తమ పరిశుభ్ర గంగా నగరం, అంటే గంగానది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే నగరాలు ఉన్నాయో, సో అక్కడ పరిశుభ్రతను మెయింటైన్ చేసే విషయాన్ని బట్టి వాటిని బెస్ట్ క్లీన్లీనెస్ గంగా సిటీ అని ఒక అవార్డు ఇస్తారు. మరి ఈ నేపథ్యంలో ఈ 5వ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు లేదా స్వచ్ఛ సర్వేక్షణ్ స్వచ్ఛ ర్యాంకులలో ఉత్తమ పరిశుభ్ర గంగా నగరం అవార్డు పొందినటువంటి అందులో ఉన్నటువంటి నగరం ఏదంటే సో వారణాసి అండి. సో ఉత్తరప్రదేశ్ లోని వారణాసి. సో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ 2019లో జరిగినటువంటి 17 లోకసభకి ఎక్కడి నుంచి ఎన్నిక కావడం జరిగింది లోకసభ సభ్యుడిగా, అంటే సో వారణాసి అండి, ఉత్తరప్రదేశ్ లో ఉందనమాట. ఆ పాయింట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇదే 5వ స్వచ్ఛ ర్యాంకులు 2020లో ఉత్తమ స్వయం సమృద్ధి నగరం, అంటే గౌరవ నగరం అనమాట. అంటే ఏంటంటే స్వయం సమృద్ధి అంటే సెల్ఫ్ రిలయంట్ గా అవడం. సో అది అక్కడ సెల్ఫ్ రిలయంట్ గా ఉండి ఒక గౌరవానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇస్తుంది ఆ నగరం ఏదంటే అది, దట్ ఈస్ ద స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా అండ్ గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, తర్వాత సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా, తర్వాత ఐటీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే నగరం, కర్ణాటక రాజధాని బెంగళూరు అలా గుర్తించబడింది అండి. ఏదది ఉత్తమ స్వయం సమృద్ధి నగర గౌరవం అనే పురస్కారాన్ని ఒక స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులలో సో పొందినటువంటి నగరం ఏదండి, బెంగళూరు. సో ఆ పాయింట్ ఇంపార్టెంట్ ప్లీజ్. సో నెక్స్ట్ బెస్ట్ సస్టైనబుల్ స్మార్ట్ సిటీస్, బెస్ట్ సస్టైనబుల్, సో అంటే సస్టైనబుల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ సుస్థిరంగా అభివృద్ధి చెందుతుంది, ఒక స్మార్ట్ సిటీస్ గా ఆల్రెడీ ఉంది మనకి. సో స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక వన్ ఆఫ్ ద స్మార్ట్ సిటీస్ గా సెలెక్ట్ కాబడింది సో ఆంధ్రప్రదేశ్ అంటే తిరుపతి. ఈ నేపథ్యంలో ఇక్కడ సో మరి బెస్ట్ సస్టైనబుల్ స్మార్ట్ సిటీ మరి తిరుపతి, అంటే మొత్తం 4 నగరాలు ఉంటాయి, విశాఖపట్నం ఒకటి,
కాకినాడ. తర్వాత నెక్స్ట్ మరొకటి ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ తిరుపతి అమరావతి, వీటిని మనం స్మార్ట్ సిటీస్ గా స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ లో ప్రకటించాలి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ అభివృద్ధి చూసినటువంటి ఒక ర్యాంకులలో బెస్ట్ సస్టైనబుల్ స్మార్ట్ సిటీ అవార్డు పొందినటువంటి నగరం ఏదంటే సో తిరుపతి. సో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి ప్రాంతం అనేది స్మార్ట్ సిటీగా ఒక అవార్డు పొందడం జరిగింది, బెస్ట్ సస్టైనబుల్ స్మార్ట్ సిటీ. ఇవి రాబో పోటీ పరీక్షలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇలాంటివి. ఇక చాలా ఉంది నివేదికలు, కానీ మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ గా సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి. అలా కాకుండా 5వ స్వచ్ఛ ర్యాంకులని లేదా స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకులను స్వచ్ఛ ర్యాంకులను ఎవరు విడుదల చేశారంటారు. సో ఇది ఏంటంటే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ప్రస్తుత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎవరంటే హర్దీప్ సింగ్ పురి. మరొక విషయం ఏంటంటే కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు హర్దీప్ సింగ్ పురి మరో శాఖను నిర్వహిస్తున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు కూడా ఎవరంటే సో హర్దీప్ సింగ్ పురి అండి. సో ఇవి మొత్తము విషయాలు. ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించిన ఎగ్జామ్స్ రాసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ 5వ స్వచ్ఛ ర్యాంకులు 2020లో సో ర్యాంకులు పొందినటువంటి నగరాలు ఏవంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. మరొకటి బెస్ట్ సస్టైనబుల్ స్మార్ట్ సిటీ అవార్డు ఎవరికి వచ్చింది? తిరుపతికి వచ్చింది. సో ఓవరాల్ గా జాతీయాంశంగా పరిగణిస్తే ఉత్తమ పరిశుభ్ర గంగా నగరంగా అవార్డు పొందినటువంటి నగరం ఏదంటే వారణాసి. ఉత్తమ స్వయం సమృద్ధి నగర గౌరవ అవార్డుని ఈ 5వ స్వచ్ఛ ర్యాంకులు 2020లో పొందినటువంటి నగరం ఏదంటే బెంగళూరు అండి. సో ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మరొక అంశము, సో ఇటీవల కాలంలో మనకి సో ఈ యొక్క రక్షణ రంగంలో కూడా సో ప్రైవేట్ కి కొంచెం అంటే ప్రైవేట్ సంస్థలకి భాగస్వామ్యం ఇస్తున్నారు, అంటే ప్రొడ్యూస్ చేయడానికి మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వివిధ సమాచార పరికరాలు. ఈ నేపథ్యంలో సో మనకి ఇక్కడ డిఆర్డిఓ ఒక పినాక్ అనే రాకెట్స్ ని తయారు చేయడానికి ఒక సంస్థకు అనుమతి ఇచ్చింది. దాని పేరేంటంటే ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్. ఇది మహారాష్ట్రలోని నాగ్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ, ప్రధాన కేంద్రంగా ఉన్న సంస్థ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్. సో ఇది పినాక్ రాకెట్ ను తయారు చేయడం జరిగింది. ఈ పినాక్ రాకెట్ ని తయారు చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి సో దాన్ని రాజస్థాన్ లోని తారేడాలో ఉన్నటువంటి పోఖ్రాన్ వద్ద ఇది టెస్ట్ చేయడం జరిగింది, అంటే పరీక్షించడం జరిగింది అనమాట. సో ఇది మనకు ఒక ఫస్ట్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీ ప్రొడ్యూసర్ అనమాట ఇలాంటిది ఒక పినాక రాకెట్. దట్ ఈస్ కాల్డ్ ది ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్. ఏ కార్యక్రమంలో భాగంగా ఇదంటే ఇది ఒక ఒప్పందం డిఆర్డిఓకి, ఈ డిఆర్డిఓకి తర్వాత ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ జరిగిన ఒప్పందం. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో భారత రక్షణ పరిశోధన సంస్థకి అభివృద్ధి సంస్థకి జరిగిన ఒప్పందంలో భాగంగా ఇది టీఓటి అంటాం. టీఓటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ది టెక్నాలజీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ది టెక్నాలజీ. డిఆర్డిఓ ఇచ్చినటువంటి పరిజ్ఞానము సో ఎకనామిక్ ఎక్స్ప్లోజ్ తీసుకుని కొన్ని రోజులు దాన్ని పరీక్షించి అలాంటి రాకెట్స్ తయారు చేసి వాటిని మనము ఇక్కడ మళ్ళీ డిఆర్డిఓకి ఇవ్వాలన్నమాట. ఈ యొక్క సంబంధించిన రాకెట్స్ రక్షణ సంబంధించిన డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి. ఇవన్నీ కూడా టీఓటి అంటాం. టీఓటి అంటే ఏంటండి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ది టెక్నాలజీ. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ది టెక్నాలజీ. సో ఇలా మన బిఓటి అంటే బిల్డ్ ఆపరేటెడ్ ట్రాన్స్ఫర్ అంటాం. తర్వాత పిపిపి అంటాం, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లైక్ దట్. ఇక్కడ కూడా ఏంటంటే ఇలాంటిది టీఓటి అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ది టెక్నాలజీ అనే భాగంగా చేయడం జరిగింది. సో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో 1958 లో ఏర్పాటు చేయబడినటువంటి సంస్థకి ప్రస్తుత చైర్మన్ గా తెలుగు వారైనటువంటి డాక్టర్ సతీష్ రెడ్డి గారు సో డిఆర్డిఓకి చైర్మన్ గా పనిచేస్తున్నారు. మోడర్న్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలిచేవారు కూడా ఎవరంటారండి? సో మనకి సతీష్ రెడ్డి గారిని పిలుస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్, డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారం ఇవ్వడం జరిగింది. సో ఎవరికి ఇవ్వడం జరిగింది? సాహిత్యవేత్త, ప్రముఖ జర్నలిస్ట్ అయినటువంటి కె శ్రీనివాస్ కి ఒక అవార్డు అనేది ఇవ్వడం, కె శ్రీనివాస్ గారికి అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఏ అవార్డు అండి ఇది? దట్ ఈస్ ద డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారం. సో మనకి ప్రాంతీయ స్థాయిలో జరిగే మనకి సో ఈ తెలంగాణ ఏపీలో జరిగేటువంటి ఎగ్జామ్స్ లో ఇలాంటి బిట్స్ అనేది కొంచెం ఒకసారి ఇంపార్టెంట్ అండి. డాక్టర్ దేవులపల్లి రామానుజరావు పురస్కారం 2025 సంవత్సరానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే సాహిత్యవేత్త, జర్నలిస్ట్ అయినటువంటి పాత్రికేయులు అయినటువంటి కె శ్రీనివాస్ గారికి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మరొకటి ఫ్రెండ్స్, డిజిటల్ నాణ్యత సూచన, డిజిటల్ క్వాలిటీ ఇండెక్స్ అంటాం. అంటే డిజిటల్ క్వాలిటీ ఇండెక్స్ అనేది అంటే డిజిటల్ గా అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని అందించే విధంలో సో మరి ఎలా ఉంది అనే విషయం పైన డిజిటల్ అంటాం. మరి డిజిటల్ నాణ్యత సూచి నాణ్యం అది క్వాలిటీగా ఉందా అని చెప్పేసి ఇలాంటి డిజిటల్ నాణ్యత సూచిలో ప్రపంచ వ్యాప్తంగా సర్వే చేసినట్లయితే ఒక నివేదికను తయారు చేసినట్లయితే మరి తయారు చేసినటువంటి విషయంలో మరి మొదటి 3 స్థానాల్లో నిలిచినటువంటి దేశాలు ఏమంటే డెన్మార్క్, స్వీడన్ మరియు కెనడా అండి. మరి భారత్ ఎన్నో స్థానం నిలిచిందంటే 57వ స్థానం నిలిచింది. మొదటి 3 స్థానాలు భారత్, 57వ స్థానం. మొదటి 3 స్థానాల్లో డిజిటల్ నాణ్యతలో ప్రపంచంలో మొదటి 3 స్థానాల్లోనే డెన్మార్క్, స్వీడన్, తర్వాత కెనడా అండి. ఇదే డిజిటల్ నాణ్యత సూచిలో ఒక ఇంటర్నెట్ లభ్యత అంటే
అఫోర్డబిలిటీ ఆఫ్ ది దట్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ అఫోర్డబుల్ అంటే అఫోర్డబుల్ అంటే ఇక్కడ కరెక్ట్ సరి అయినటువంటి ధరకు వస్తుందా, లభ్యత ఎలా ఉంది, సరైనటువంటి అంటే ఇంటర్నెట్ లభ్యత ఎలా ఉంది, ఇలాంటి విషయాలపైన ఇంటర్నెట్ లభ్యత పైన కూడా ఒక నివేదిక తయారు చేస్తే ఇందులో ఇజ్రాయెల్ మొదటి స్థానంలో ఉండగా, కెనడా రెండవ స్థానంలో ఉండగా, అజర్బైజాన్ మూడవ స్థానంలో ఉండగా, భారత్ 9వ స్థానంలో నిలిచింది. అంటే మొదటి మూడు స్థానం ఇంటర్నెట్ లభ్యతలో మొదటి మూడు స్థానాలు నిలిచినటువంటి ఏమంటే ఇజ్రాయెల్ అండి, కెనడా, అజర్బైజాన్, భారత్. సో భారత్ ఎన్నో స్థానం ఉందంటే సో 9వ స్థానం ఉంది. మొదటి మూడు స్థానాలు నిలిచినవి ఇజ్రాయెల్, కెనడా, అజర్బైజాన్ అండి. సో ఇవి తర్వాత మరొక అంశం ఉందండి ఇక్కడ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కొందరు పొలిటికల్ లీడర్స్ యొక్క బయోగ్రఫీస్, వాళ్ళు పొలిటికల్ కెరియర్ గా ఉండి అంటే రాజకీయ రంగంలో ఎలా ఎదిగారు అనే విషయం పైన అధ్యయనం చేసి సో ప్రముఖ వ్యక్తులు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులకు సంబంధించినటువంటి రాజకీయ నాయకుల యొక్క జీవిత గాథల పైన ఒక పుస్తకం రాశారండి వారిద్దరు, ప్రదీప్ చిబర్ అండ్ హర్షాషా. సో హర్షాషా ప్రదీప్ చిబర్ అండ్ హర్షాషా రాసిన పుస్తకం ఇండియా టుమారో కాన్వర్జేషన్స్ విత్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్. సో ఇండియా టుమారో రేపటి భారతదేశం ఎలా ఉంది వాళ్ళతో కాన్వర్జేషన్స్, అంటే ఇక్కడ ఇది కాన్వర్జేషన్స్ అంటే సంభాషణ చేయడం విత్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ది పొలిటికల్ లీడర్స్, అంటే రాబో తరంలో వాళ్ళు ఇంకా ఎదుగు అంటే ఇప్పుడు ఎదుగుతున్నటువంటి రాజకీయ నాయకుల విశేషాలపైన ఈ పుస్తకం అనేది ఉంది. రాసిన వారు ఎవరండి, ప్రదీప్ చిబర్ అండ్ హర్షాషా. సో ఇవ్వండి మనకి ఆగస్ట్ 21, 2020 వివిధ పత్రికలు వచ్చినటువంటి అంశాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.